వెంకటరెడ్డి గారు వారు అన్నట్లుగా ఒక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక గొప్ప సినేరియోలో ఆయన ఫిట్ అవ్వబోతున్నారు అన్నామలే అనేది అర్థమవుతోంది. బట్ ఇక్కడ కాంపిటీషన్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే ఇందాక వారు అన్నట్లు అటు తలపతి విజయ్ కావచ్చు, లేకపోతే ఎన్టీకే సీమాన్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కూడా తాను వారసత్వంగా తాను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు కులమతాలకు అతీతంగా అనేది విజయ్ తలపతి చెప్తున్న మాట. మరోవైపు హిందూ ఇజం గురించి ఇష్టమున్న రీతిలో మాట్లాడే డిఎంకే పార్టీకి సంబంధించి అటు మళ్ళీ ఉదయనిధి స్టాలిన్. ఇటు చూస్తే బీజేపీని భుజస్కంధాల మీద మోస్తూ హిందుత్వం పేరు చెప్తూ ద్రావిడ సంస్కృతికి కాదు మనం అంతా ఏకమే అనే ఇదంతా కూడా చూస్తే ఒక చాలా టఫెస్ట్ పాయింట్లో కూడా మళ్ళీ అన్నామలై ఉన్నారని అనుకోవచ్చా ఇక్కడ? డెఫినెట్గా, ఎందుకంటే రేపొద్దున సార్ చెప్పినట్టుగా, మురళి గారు చెప్పినట్టుగా డెఫినెట్గా యూత్ పాలిటిక్స్ తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు కూడా కనిపించకపోవచ్చు. ఉదయనిధి రావచ్చు, అక్కడ నుండి విజయ్ రావచ్చు, ఇక్కడ నుండి భారతీయ జనతా పార్టీ నుండి అన్నమలై గారు రావచ్చు. రేపొద్దున ఎవరు వచ్చినా కూడా అన్నమలైకి ఉన్న క్రేజీనెస్ ఇంకా వేరే ఏ పార్టీలు ఎన్ని పార్టీలు వచ్చినా కూడా కనపడకపోవచ్చు. ఎందుకంటే ఆయనకున్న క్రేజీనెస్ అట్లాంటిది, అంటే చూపించుకున్నాడు. 1 ఇయర్ లోనే ఆయన పార్టీలో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ లోనే ఆయన ఆయన ఏంటో చూపించుకున్నాడు. సో ఆయనతో ఉన్న ఫాలోయింగ్ ఇంకా ఎవరితో లేదు. ఇప్పుడు ఉదయనిధి వచ్చినా కూడా పెద్దగా మాట్లాడే వ్యక్తి ఏం కాదు ఆయన. ఎంతసేపు ఉన్నా కూడా కొన్ని కామెంట్ చేయడం హిందుత్వవాదానికి, హిందూ సంస్కృతి గురించి లేకపోతే దేవాలయాల గురించి ఎగ్నెస్ట్ గా మాట్లాడుతుంటాడు తప్పితే, ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళకి పబ్బం కట్టుకోవడానికి ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మాట్లాడే వ్యక్తులు తప్పితే వీళ్ళు రేపొద్దున హిందూవాదానికి హిందువులకి చేసే గొప్ప పనులు ఏమి ఉండవు వీళ్ళకి. ఎందుకంటే మనకు తెలుసు తమిళనాడు రాష్ట్రంలోనే మరి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, మన హిందూ దేవాలయాలు ఉన్నాయి. కానీ అక్కడ మరి ఈ డిఎంకే పార్టీ ఈ పార్టీ ద్రవిడవాద పార్టీలు వచ్చిన తర్వాత ఈ అక్కడ ఉన్న తమిళనాడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒకవైపు తీసుకెళ్లిపోయారు. ఒక ద్రవిడవాదానికి మద్దతుగా తీసుకెళ్లేసి వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక దాన్ని వాడుకున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అన్నమలై గారు వచ్చిన తర్వాత ఆ పార్టీకి ఎగ్నెస్ట్ గా పార్టీలకు ఎగ్నెస్ట్ గా హిందువాదానికి మద్దతుగా మాట్లాడుతూ హిందువాదాన్ని ఒక మార్పు తీసుకురావాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలి ఒక ఆలోచన ఏదైతే ఉందో డెఫినెట్ గా ఇప్పుడు మార్పు వస్తా ఉంది. మన కూడా చూసాం, మనం ఎలక్షన్ లో చూసాం అంతకుముందు 3.84 ఉన్న ఓట్ షేర్ ఇప్పుడు 11.44 వచ్చిందంటే డెఫినెట్ గా మొత్తం టోటల్ గా ఎన్డీఏ చూస్తే మోర్ దాన్ 18% వచ్చింది. సో అట్లా రేపొద్దున 2026లో కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి వచ్చే ఓట్ షేర్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు ఆయన ఎట్లా ఇప్పుడు ఏ డిఎంకేలో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ లీడర్ కూడా డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి ఎవరు లేరు. ఏ లీడర్ కూడా పళనిస్వామి కానీ ఇంకొకరు కానీ ఇప్పుడు ఈ అన్నమలై గారు వచ్చిన తర్వాత ఒక మంచి డేరింగ్ తోటి రకరకాల ఫైల్స్ 1, 2, 3, 4 అనుకుంటా ఓపెన్ చేసి దగ్గర దగ్గర ఒక 8 మంది మినిస్టర్ల పేర్లు చెప్పుకుంటూ వాళ్ళ పేర్లందరూ చెప్పుకుంటూ బయటకు తీసుకొచ్చిన వ్యక్తి అన్నమలై గారు. ఎందుకంటే అంత ఈజీ కాదు చెప్పాలంటే కూడా వాళ్ళ ఎన్నో ఇష్యూస్ ఉంటాయి వాళ్ళ మీద. అంటే ఆయన మీద డిఫమేషన్ కేసు వేసినా కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా తీసుకొచ్చిన వ్యక్తి అన్నమలై గారు. మనకి చెప్పాలంటే నేను చిన్న దీంట్లో కొన్ని పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఉదయనిధితో పాటుగా కనిమూలి కానీ తర్వాత రకరకాలుగా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ నంబర్స్ కూడా ఇక్కడ కనిపించిన చెప్తాను. ఒక సో అంటే ఎవరెవరు ఎన్ని కోట్లు సంపాదించారో అదంతా కూడా బయట పెట్టాడు. సో ఒక రెండు ట్రంకుల పెట్టెల్లో తీసుకెళ్లి ఎవిడెన్స్ అంతా తీసుకెళ్లి కూడా మరి గవర్నర్ కి సబ్మిట్ చేసిన దాఖలాలు ఉన్నాయి, చూస్తాం మనం అందరం కూడా. సో అట్లా అంటే అలాంటి డేరింగ్ ఉన్న వ్యక్తి ఎవరు కనిపించట్లేదు ఇప్పుడు. సో ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున పార్టీని లీడ్ చేయాలన్నా మరి హిందూవాదాన్ని తీసుకెళ్లాలన్నా అన్నమలై గారు ఉంటారు. ఈ 3 మంత్స్ లో ఒరిగేది ఏముండదు, ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే వీళ్ళంతా పెద్దగా పుంజుకుంటుంది అదేం కాదు. ఏమైనా విజయ్ వచ్చినా కూడా లేకపోతే వేరే వాళ్ళు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న వ్యక్తి మరి అన్నమలై గారు. సో దాన్ని మాత్రం డెఫినెట్ గా ఆయనకి అంటే ఈ మైట్ కమ్ ఇన్ సమ్ అదర్ యాంగిల్ టు ఎనర్జైజ్ యునో విజన్ అండ్ ఆల్.
పార్టీని కానీ పార్టీని లీడ్ చేయడానికి ఇంకేం చేయాలనే ఓకే ఆలోచన కానీ యా ఇవన్నీ కూడా తీసుకుని రావచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యా ముదిగొండ శివప్రసాద్ గారు, అయితే ఇక్కడ వారు ఇప్పుడు అన్నట్లుగా ఇప్పుడు మురళీ మనోహర్ గారన్నా వెంకటరెడ్డి గారన్నా కూడా వారి ఖచ్చితంగా అన్నామలై రీఎంట్రీ బాగానే ఉంటుంది అండ్ హిందుత్వ వాదాన్ని తీసుకెళ్లడం ఇదంతా ఒకెత్తు. అయితే నిన్నటికి నిన్న తలపతి విజయ్ కూడా రంగంలోకి దిగారు, మరోవైపు ద్రవిడవాదం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా కాంపిటీషన్ అవుతోంది కదా మరి అన్నామలైకి. మీరు అన్నట్లు వ్యక్తి ఆరాధన ఉన్నప్పటికీ అటు స్టాలిన్ కూడా వ్యక్తి ఆరాధన కలిగిన వ్యక్తే, తలపతి విజయ్ కూడా విపరీతంగా క్రేజ్ ఉన్న వ్యక్తి. సో ఆ తరుణంలో చూసుకున్నట్లయితే ఆ పరిస్థితిలో మరి అన్నామలై పొజిషన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం తమిళుల మనస్తత్వాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఏదన్నా ఒక ఒక స్టేట్ తీసుకున్నప్పుడు ఆ స్టేట్ లో ఉన్నటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి కామన్ మ్యాన్ యొక్క మనస్తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. తమిళనాడులో 90% టెంపుల్స్ కు వెళ్తారు. ఆ వెళ్లే వాళ్ళల్లో డికే డిఎంకే ఏఐడిఎంకే వీళ్ళు కూడా ఉంటారు. మీకు సంగతి తెలుసునో తెలియదో, ఉదయనిధి స్టాలిన్ భార్య టెంపుల్స్ కు వెళ్తుంది. వేర్ యాజ్ ఉదయనిధి స్టాలిన్ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ నాస్టికా ఎథీస్ట్. బట్ వాట్ ఈస్ యాక్చువల్ ప్రాబ్లం అంటే హీస్ నాట్ ఎన్ ఎథీస్ట్, హీస్ నాట్ ఎ సెక్యులర్, హీస్ ఎ క్రిస్టియన్. అంటే క్రిస్టియన్ ఓట్ల కోసం వాళ్ళు యాంటీ హిందూ ప్లాంక్ తీసుకున్నారు. అంటే దే ఆర్ ఓన్లీ యాక్టింగ్ యాజ్ యాంటీ హిందూస్. మళ్ళీ వీళ్ళందరూ టెంపుల్కి వెళ్తారు, వాళ్ళకి టెంపుల్ ఫండ్స్ కావాలి. అసలు తమిళనాడు యొక్క ఆదాయం అంతా టెంపుల్స్ మీదనే కదండి. తమిళనాడు యొక్క అధికమైన ఆదాయం అంతా కూడా టెంపుల్ కల్చర్ మీద ఆధారపడి ఉంది. టూరిస్టుల వల్లనే ఆ స్టేట్ బతుకుతున్నది. ఇక రెండవ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న పాలిటీషియన్స్, ముఖ్యంగా ద్రవిడియన్ పాలిటిక్స్ రైట్ ఫ్రమ్ పెరియార్, ఓకే, ఆల్ ఆర్ కరప్ట్ పీపుల్. వాడికి ఐడియాలజికల్ ఒక ఎఫినిటీ కానీ కమిట్మెంట్ కానీ లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక సంఘ సంస్కరణల గురించి, ద్రవిడవాదాన్ని గురించి అంతగా వాదించినటువంటి ఆ పెరియార్ రామస్వామి ఏం చేశాడో తెలుసునా అండి? తన 70వ ఏట ఓకే, తన ముని మనవరాల అమ్మాయి పేరు మణియమ్మ, చిన్న పిల్ల, ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఇది అందరికి తెలుసు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పుడు అన్నాదురయ్య అతనికి దూరంగా వెళ్ళిపోయాడు. అన్నాదురయ్య మీద కూడా ఆ రోజున పెద్ద క్రేజ్ ఉండేది. నేను నా వయసు చాలా ఎక్కువ కాబట్టి నాకు వీళ్ళందరూ తెలుసు. అన్నాదురయ్య మీద విపరీతమైన క్రేజ్ ఉండేది ఆ రోజుల్లో. సి అన్నాదురయ్య అన్నా ది బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అని ఆయన ఆరాధిస్తుండేవాళ్ళు. కాబట్టి అక్కడ మెయిన్ గా మనం గ్రాస్ రూట్ లెవెల్ లో అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ ద్రవిడియన్స్ అందరూ కూడా టెంపుల్స్ కు వెళ్తారు అందరూ. కాబట్టి ఇక్కడ జరగబోతున్న ఫైట్ ఎవరికంటే ద్రవిడియన్స్ కి హిందూయిజం కు మధ్య కాదు. ఓకే, అండ్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ క్రిటికల్ పాయింట్. దిస్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్. అక్కడ క్రిస్టియన్ బ్లాక్ ఒకటి ఉంది, వీళ్ళకి బ్రిటన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. దే ఆర్ గెట్టింగ్ ఫండ్స్ ఫ్రమ్ బ్రిటన్ టు కన్వర్ట్ హిందూస్ ఇన్ టు క్రిస్టియన్స్. ఓకే, దే ఆర్ గెట్టింగ్ ఫండ్స్ ఫ్రమ్ అమెరికా టు కన్వర్ట్ హిందూస్ ఇన్ టు క్రిస్టియన్స్. ఐ థింక్ అన్నామలై విల్ యూజ్ ఆల్ దీస్ 90 డేస్ టు గెట్ ది రూట్స్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్. అక్కడ ఊరుగా కూర్చోడు ఇంత యాక్టివ్ గా ఉన్న వ్యక్తి, లైబ్రరీలో కూర్చొని తలుపులు వేసుకుంటాడని నేను అనుకోవటం లేదు వ్యక్తిగతంగా. ఎందుకంటే అక్కడ 100,000 మంది హిందూ అభిమానులు ఉన్నారు. అన్నామలై అభిమానులు మాత్రమే కాదు, నాట్ ఇండివిజువల్లీ అతని మీద క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆరాధన చేసేవాళ్ళు కాదు. అక్కడ బలమైన హిందూ సంఘాలు ఉన్నాయి. ఎందుకంటే నేను బర్మింగ్హామ్ లో ఉన్నా, నేను చూచాను. ఓకే, వాళ్ళందరినీ తీసుకుంటాడు అతను. లండన్ లో నేను చూచాను, అక్కడ పెద్ద పెద్ద హిందూ సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కాంటాక్ట్ లోకి తీసుకొచ్చి అక్కడ ఈ బ్రిటన్ కి ఇండియాకు జరుగుతున్నటువంటి ఆర్థిక సంబంధాలు, ఈ రాజకీయ సంబంధాలు కీలకమైన పాత్ర,
ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అన్నాదురై సేకరిస్తాడు, అన్నామలై సేకరిస్తాడు అని నేను పరోక్షంగా అనుకుంటున్నానండి. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. అవునవును, ఉండొచ్చు. మురళీ మనోహర్ గారు కూడా ఇందాక అదే అన్నారు, అటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే ఊరికే అక్కడికి వెళ్ళి ఏదో ఫెలోషిప్ ప్రోగ్రామ్ చేయడం అనేది కాదు, దాని వెనక ఊరికే కూర్చోకుండా మళ్ళీ మన దేశం గురించి ఆలోచిస్తూ అడుగులు వేసే పరిస్థితి. నేను ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఈజ్ ఓన్లీ ఎ ప్రిటెక్స్ట్ ఓకే టు కన్వర్ట్ బ్రిటన్ ఇంటూ అవర్ ఇండియన్ థాట్. ఓకే, మంచి విషయం. కన్వర్ట్ బ్రిటన్ ఇంటూ అవర్ ఇండియన్ ఎఫిలియేషన్. నిజానికి అంటే గొప్ప విషయం మీరు అన్నది, మంచి విషయం కూడా కాదు, గొప్ప విషయం అసలు మీరు అన్నది. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, నాట్ ఆఫీషియల్ బీజేపీ పాయింట్. బీజేపీ వాళ్ళ యొక్క ఆధికారికమైనటువంటి ప్రవక్తగానే చెప్పటం లేదు. ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ బీజేపీ. కాబట్టి అతను అక్కడికి వెళ్ళటమే ఒక ప్రత్యేకమైన ప్రయోజనంతో వెళ్తున్నాడు. ఈ 90 రోజులు కూడా అతను ఏదో సాధిస్తాడు, అది ఏమిటి అన్నది మీకు నాకు తెలియదు. రైట్, మురళీ మనోహర్ గారు ఒక కంక్లూజన్ ఇవ్వండి. సో ఓవరాల్గా, సో యూత్ కూడా ఇక్కడ ఇన్స్పైర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అన్నామలైని తీసుకొని ముఖ్యంగా తమిళనాడు యూత్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది అక్కడ, అండ్ భవిష్యత్తు కూడా యూత్దే. భవిష్యత్తు కూడా మీరు అన్నట్టు ఇందాక బీజేపీ గ్రాఫ్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. సో ఏ రకంగా చూసినా అన్నామలైకి తిరుగులేదు. సరే మొన్న ఓడిపోయారు, అది కేవలం ఒక చిన్న అది ఫెయిల్యూరు లేకపోతే పాఠం నేర్చుకోవడమో అని అనుకుంటే, రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది 2026 కల్లా? మరి ఇందాక మనం అన్నట్టు వారు అన్నట్టుగా వ్యక్తి ఆరాధన అంటే అటు విజయ్ కూడా పోటీకి వస్తాడు, స్టాలిన్ కూడా పోటీకి వస్తాడు. సో ఈ నేపథ్యంలో ఎంత ఛాలెంజెస్ తీసుకొని సక్సెస్ అవుతారు అనే విషయంలో ఒక కంక్లూజన్. మనం చెప్పుకున్న ఈ 4-5 వివిధ పార్టీలకు చెందిన స్టేట్ లీడర్స్ యూత్ ఫేస్ తోటి రాబోతుంది అనేది మనం మాట్లాడుకున్నాం కనుక, వీళ్ళందరినీ కంపేర్ చేస్తున్నప్పుడు స్టాలిన్ ఓల్డ్ మ్యాన్ కనుక ఉదయ్ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి వస్తాడు దీంట్లోకి లైమ్ లైట్ లోకి అని అనుకున్నప్పుడు అన్నామలై కనబడతాడు, సీమన్ కనబడతాడు, వీళ్లలో కంపేర్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఆ క్రేజీ అవన్నీ కూడా వచ్చేసి మొదటిసారి అపియర్స్ టు బి తమిళ్ మ్యాన్, ఆయన పంచకట్టు, ఆయన కలరు, ఎవ్రీథింగ్ కోర్ తమిళ్ కనుక, హైయెస్ట్ ఎడ్యుకేటెడ్, నలుగురిలో కూడా అత్యధికంగా ఉన్నత విద్య కలిగినటువంటి వాడు, ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ గా పేరున్నవాడు, ఇవన్నీ ఆయనకు యాడ్ అవుతున్నటువంటి విషయాలు. పైగా ఆయన ఈ రోజు ఈ యొక్క ఏమంటే ఐడియలాజికల్ వార్ లో ఏదైతే హిందుత్వం కూడా ఆయన ముందుకు తీసుకెళ్తున్నటువంటి సమయంలో, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఆయన పెరియార్ విషయాలు కానీ ఇలాంటివన్నీ తీసుకొని ముందుకెళ్తున్నటువంటి సమయంలో మీరు గనక గమనిస్తే నిజంగా ఎథిస్టులుగా నిజంగా క్రిస్టియన్స్ గా నిలబడి మేము వీళ్ళని పంపించేస్తాం బయటికి అని అనుకుంటున్నటువంటి ఉదయనిధి లేకపోతే స్టాలిన్ వీళ్ళందరూ కూడా ఎందుకు లార్డ్ మురుగన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ పెడతారండి? ఎగ్జాక్ట్లీ, మీరు అర్థం చేసుకోండి, వై లార్డ్ మురుగన్ ఎథిస్ లా వీళ్ళు, లార్డ్ మురుగన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నారు అంటే, ఒక వారు చెప్పారు కదా, ముందుగానే గారు చెప్పారు దానికి తిరుగులేదు, అది నిజము కనుక వీళ్ళంతా దెర్ ఇస్ ఏ వార్, ఇంటర్నల్ వార్ బిట్వీన్ హిందుత్వ అండ్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ ఫోర్సెస్ అన్ని కూడా క్లాండెస్టైన్ ఇది ఇంటర్నల్ గా పనిచేస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు అన్న ఈ లార్డ్ మురుగన్ ఇది ఏదైతే అన్నారో ఈ ప్రోగ్రామ్ గ్లోబల్ ప్రోగ్రామ్, అంటే దాని ఉద్దేశం ఏ విధంగా ఉంటుంది, అంటే వీళ్ళు ఎట్లా దాన్ని క్యాష్ చేసుకునే? అంటే వి ఆర్ నాట్ అవే ఫ్రమ్ సనాతన, వి ఆర్ నాట్ అవే ఫ్రమ్ హిందుత్వ, విఆర్ మేము కూడా మా రూట్స్ కూడా అవే అనేటువంటి ఒక రకమైన ప్రెజెంటేషన్ వాళ్ళు చేసుకున్నారు. ఒక భయంతో కూడిన ప్రెజెంటేషన్, అది స్ట్రాటజిక్ గా చేసినటువంటి ప్రెజెంటేషన్ అది కనుక ఇది ఇవన్నీ కూడా ప్రజలు అక్కడ గమనిస్తున్నారు, యూత్ గమనిస్తున్నారు కనుక ఇది ఒక మాటలో చెప్పాలంటే తిరుగులేని నాయకుడిగా అన్నామలై రేపు ఎమర్జ్ అవుతాడు. ఈ 15-18% ఏదైతే ఉందో ఈక్వేషన్స్ ఒకటే ఒకటి అన్నా డిఎంకేతో ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను, కానీ ఇప్పుడు అన్నా ఆల్రెడీ మీరు ఫిగర్స్ చూసినట్టయితే 21% ఉన్న అన్నా డిఎంకే, 18% ఉన్న బీజేపీ చూస్తే లీడ్ లో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ. వీళ్ళు కలిస్తే కనుక కలవకపోయినా నేను అనుకుంటున్నాను బీజేపీ చాలా పెద్ద నంబర్ తో ప్రజల ముందు నిలబడుతుంది అని మాత్రం గట్టిగా నమ్మగలను. ఓకే, వెంకటరెడ్డి గారు ఒక్కసారి మీ కంక్లూజన్.
అన్నమలై గారు బేసిక్ గా అక్కడ 3 మంత్స్ కోర్సు ఫెలోషిప్ కోర్స్ కి వెళ్ళా కూడా అక్కడ ఒక బ్రేక్ అంటే మంచిదే చెప్పాలంటే, ఎందుకంటే స్ట్రెస్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా రోజు ఉద్యమాలు చేస్తున్న మరి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఒక కరప్షన్ కు వ్యతిరేకంగా అక్కడ ఉన్న ద్రవిడవాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఏవైతే మరి గత 4-5 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారో డెఫినెట్ గా ఈ నీడ్స్ ఎ బ్రేక్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో దానికోసం అది దాంతో పాటుగా ఒక ఫెలోషిప్ ఆయనకి అది ఆయన అనుకున్నాడు చేయాలనుకున్నాడు. ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆయన పేరు మీద ఉన్న ఒక ఫౌండేషన్ అయితే స్థాపించారో ఆ ఫౌండేషన్ పరంగా ఆయనకు ఫెలోషిప్ వచ్చింది కాబట్టి ఫెలోషిప్ కంప్లీట్ చేసి రావాలని ఒక ఆలోచన, రేపొద్దున ఇంకో కొంచెం ఇంకొక స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవ్వచ్చు అనే ఒక మంచి ఆలోచన తోటి మరి లండన్ కి వెళ్ళాను కదా. లండన్ కి వెళ్ళా కూడా అక్కడ మరి ఆలోచన ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏమనంటే, నేను ఒకవేళ ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా అక్కడ ఉన్న రోజులు రోజు డైలీ మరి ద్రవిడ ఈ డిఎంకి పార్టీకి వ్యతిరేకంగా డెఫినెట్ గా రోజు మా స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తూనే ఉంటాను, నేను నా ఉనికి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అని చెప్పి మరి ఆ మరి క్యాడర్ కి చెప్పడం జరిగింది. డెఫినెట్ గా ఆడ వెళ్ళేంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు, మిగతా పార్టీలు భయపడాలి అంటే మిగతా పార్టీలు సంబరాలు చేసుకుంటున్నేమో కానీ డెఫినెట్ గా ఎక్కడున్నా కూడా ఆ ఫైట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మనం ముందు నుంచి చూసాం డిఎంకే పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ముందు ఏవైతే మరి ఎంజి రామచంద్ర గాని జయలలిత గాని దానికంటే ముందు గాని వీళ్ళందరూ కూడా వారసత్వం అంటే ఈ సినీ రాజకీయ ప్రస్థానం నుంచి వచ్చిన వాళ్ళే చెప్పాలంటే, కానీ ఇక్కడ ఒక్కరే ఒకరు ఈ అన్నమలై గారు వచ్చిన తర్వాత వీటికి వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేస్తున్నాడో డెఫినెట్ గా ఆయనకి ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు, రేపు పొద్దున పొద్దున పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ కరప్షన్ కి వ్యతిరేకంగా డెఫినెట్ గా పోరాడే వ్యక్తి అన్నమలై గారు. యా ముదిగండి శివప్రసాద్ గారు, ఒకసారి మీ కంక్లూజన్ ఇవ్వండి సార్ ఈ విషయం మీద. సో అన్నామలైని స్ఫూర్తిగా తీసుకోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు రాబోయే రోజుల్లో ప్రభంజనం సృష్టిస్తూ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన తర్వాత మళ్ళీ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి, ఎట్లా అంచనా వేయొచ్చు మనం? ఒక విషయం నేను చెప్పి కంక్లూడ్ చేస్తాను. హిందుత్వాన్ని అమెరికాలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం స్వామి వివేకానంద ఇండియా నుంచి చికాగోకు వెళ్ళవలసి వచ్చింది. ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైన సంఘటన అందరికీ తెలుసు. అలాగా ద్రవిడ కల్చర్, ద్రవిడియన్ కల్చర్ అనేది ఇండియన్ కల్చర్ కు భిన్నమైనది కాదు, ఇట్ ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆ సేతు సీతాచలం ఒకటే కల్చర్ అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అన్నాదురై లండన్ నుంచి ఫైట్ చేస్తాడు అన్నామలే అని నేను అనుకుంటున్నాను. దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. కాబట్టి అతను ఈ 3 నెలలు అక్కడ ఉన్నా అక్కడ ఊరుకోడు, ఫెలోషిప్ తో అతను పరిమితం కాదు. అక్కడి నుంచి అతను సందేశాలు పంపినా తిరిగి ఇక్కడికి వచ్చాక అతను పెద్ద స్టాల్ వర్త్ గా ఎదుగుతాడు అన్న విషయం మనకు సుస్పష్టం. ఈసారి గెలుస్తాడా అండి ఎన్నికల్లో? ఈసారి గెలుస్తారా ఖచ్చితంగా అన్నామలే? గెలుస్తాడో గెలవడో అది ఇవాడు మనం చెప్పలేము. మనమేమి సూచేయర్సం కాదు, మనమేమి అస్ట్రాలజీ మనం చెప్పలేము. పోనీ బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా? గ్రాఫ్ పెరిగింది, ఆల్రెడీ పెరిగింది. ఇంకా గ్రాడ్యుయేషన్ పెరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కరప్ట్ పీపుల్ అండి. వీళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం సినిమాల్లో చేరతారు, లేకపోతే రాజకీయాల్లో చేరతారు. వాళ్ళ కమిట్మెంట్ ఏముంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత లైఫ్, ఆవిడ సినిమాల్లో ఎంత సంపాదించుకుందో రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ సంపాదించుకునేది ఆవిడికి. నాకు సార్ ఒక విషయం చెప్తాను వినండి సార్, నాకు ఒకటే చెప్పుల దత ఉంది, ఒకటే దత. జయలలితకి ఎన్ని చెప్పుల దతలు ఉండేవి తెలుసునండి? 700 ఓకే, 700 పెయిర్స్ ఆఫ్ షూస్. దీన్ని ఏమంటారు, మ్యానియా అంటారా, మాఫియా అంటారా? రోజుకో జత వేసుకున్నా 2 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ రావడానికి. అసలు 700 చెప్పుల తత్వం వేసుకోవాలంటే సంథింగ్ రాంగ్ అనమాట. మమతా బెనర్జీలకి వీళ్ళంతా సైకిక్స్ అనమాట వీళ్ళు. సంథింగ్ టోటలీ రాంగ్. సో టోటలీ రాంగ్ కదండి. ఆవిడ సెల్లార్ నిండా డైమండ్స్, కింద సెల్లార్ లో సెల్లార్ నిండా గోల్డ్ బిస్కెట్స్. అంటే ఏమిటనమాట, ఈ రాజకీయాలు అనేవి
వాళ్లకు ఒక మాస్క్ ఎంఏఎస్కే మాస్క్ ముసుగు మాత్రమే ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టి వాళ్ళు కోట్లకు కోట్లు వేలాది కోట్లు లక్షల కోట్లు ధనాన్ని సంపాదించుకుంటున్నారే కానీ వాళ్ళకి నిజమైనటువంటి ద్రవిడియన్ కల్చర్ మీద ఎటువంటి అభిమానము కూడా లేదు. నాట్ ఎన్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ద్రవిడియన్ కల్చర్ దీని మీద అన్నాదురై దెబ్బ అన్నామలై ఇప్పుడు దెబ్బ కొడుతున్నాడు. కాకపోతే అన్నామలై ఏ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ కాబట్టి జనం అతన్ని నవ్వుతున్నారు. ఇది నా ఉద్దేశం. యా థ్యాంక్ యూ వెరీ మచ్ ముదిగొండ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మురళీ మనోహర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో పెద్దలు అన్నట్లుగా అన్నామలై 3 నెలల ప్రోగ్రామ్కి లండన్కి వెళ్ళినంత మాత్రాన ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయ్యేది ఏమీ లేదు తమిళనాడు పాలిటిక్స్లో అనేది ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇందాక ముదిగొండ శివప్రసాద్ గారు అన్నట్లు వారు కేవలం అక్కడ ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ చేయడానికి మాత్రమే కాదు అక్కడ మన భారతీయతను పూర్తిగా ఇంకా పెంపొందించడానికి లండన్లో కూడా భారతీయత విషయాన్ని పూర్తిగా అక్కడ స్ప్రెడ్ చేయడానికి వ్యాపింపజేయడానికి కూడా తాను పూనుకుంటారు. ఊరికే లైబ్రరీలో తలుపులు వేసుకుని కూర్చునే పరిస్థితి అన్నామలైకి అయితే ఉండదు అనేది వారు క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇందాక పెద్దలు అన్నట్లుగా ఇక్కడ పాలిటిక్స్ విషయానికి వస్తే ఉదయనిధి స్టాలిన్ కావచ్చు లేకపోతే తళపతి విజయ్ కావచ్చు వీళ్ళంతా ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని వేషాలు వేసినా చివరికి మాత్రం ఒక సాధారణమైన మనిషిలాగా వచ్చి కామన్ మ్యాన్ పాలిటిక్స్లోకి వచ్చి ఎదిగిన తరుణం అన్నామలైని ప్రపంచం చూసింది కాబట్టి తమిళనాడు ప్రజలు చూశారు కాబట్టి ఖచ్చితంగా అన్నామలైకి ఒక బంగారు భవిష్యత్తు ఉంది. అండ్ ఈ 3 నెలల తర్వాత ఆయన గొప్ప రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది వారు చెప్తున్నమాట. అండ్ ఖచ్చితంగా అటు అన్నామలై గ్రాఫు పెరుగుతుంది బీజేపీ గ్రాఫు పెరుగుతుంది అనేది వారు నమ్ముతున్నమాట. చూద్దాం రాబోయే రోజుల్లో వారు అన్నట్లుగా 3 నెలల విరామం తర్వాత అన్నామలై రీఎంట్రీ పాలిటిక్స్లో ఏ విధంగా ఉండబోతోంది, ఆయన అక్కడున్నప్పటికీ కూడా ఆయన శ్వాస ఆయన కళ్ళు ఇక్కడే ఉంటాయి అంటూ ఆయన చెప్పిన తర్వాత మరి రోజు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు, 3 నెలల తర్వాత ఎలాంటి రీఎంట్రీ ఇస్తారు, అవి పాలిటిక్స్లో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాయి, ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాం. వీలైతే వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.